కోర్టు తీర్పులైనా మనకు అనుకూలంగానే మలుచుకుంటాం అన్నటువంటిది రామోజీరావు గారు మరొకసారి నిరూపించారు. నిన్ననే నేను ఒక వీడియో హైలైట్ చేశాను, సాక్షికి షాక్ ఇచ్చిన రామోజీ అన్నటువంటిది. ఏదైతే ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ వాళ్ళు ఇచ్చేటటువంటి ఏబీసీ వాళ్ళు ఇచ్చేటువంటి రిపోర్టుని ఆపేయమంది, సాక్షికి ఇట్లాగ పేపర్లు ఎక్కువగా వాళ్ళు ఈ వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ కార్యాలయాల ద్వారా కొనిపించారు కాబట్టి అవన్నీ సర్క్యులేషన్ కౌంట్ వేస్తే అసలు వాస్తవంగా ఈనాడు కంటే హైయెస్ట్ సర్క్యులేషన్ వచ్చింది. అది తమకి లాంగ్ స్టాండింగ్ దెబ్బ అవుతుంది కాబట్టి, అంటే సెకండ్ ప్లేస్ పడిపోయినట్టు ఈనాడు, అది దృష్టిలో పెట్టుకుని దాన్ని ఆపించే ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఒక ఏడాది మొత్తం సర్క్యులేషన్ అట్లాగే ఉంటే నెక్స్ట్ మార్చి తర్వాత అది అనౌన్స్ చేసేస్తుంది ఏబీసీ ఆర్థిక సంవత్సరం అయిపోగానే. అది అనౌన్స్ చేయడం అంటే ఈనాడుకి ఒక ఏడాది పాటు అది సెకండ్ ప్లేస్లో ఉండిపోతుంది. ఏడాది పాటు అది సెకండ్ ప్లేస్లో ఉందంటే దానికి వచ్చేటువంటి ఆదాయంలో 40-50% పడిపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈనాడు చేసినటువంటి అతిపెద్దదైనటువంటి ఎత్తుగడ ఢిల్లీ సుప్రీంకోర్టుకి వెళ్తే ఢిల్లీ హైకోర్టుకు పంపనమంది. ఢిల్లీ హైకోర్టులో సాక్షి సర్క్యులేషన్ని బయట పెట్టద్దు, మాకు సీల్డ్ కవర్లో ఇవ్వమంది కోర్టు అన్నటువంటిది ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఇది కోర్టు ఉత్తర్వులకి తప్పుడు భాష అని చెప్పారంటూ సాక్షి వాళ్ళు ఈనాడు మీద రాసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్రత్యక్షపాలు చేయడమే లక్ష్యంగా ప్రతిరోజు తప్పుడు కథనాలు వండి వారుస్తున్న ఈనాడు దినపత్రిక తాజాగా కోర్టు ఉత్తర్వు విషయంలోనూ అదే వైఖరి బయటపెట్టుకుంది. కోర్టు ఇవ్వని ఆదేశాలను ఇచ్చినట్టు ప్రచురించి సాక్షిపై తన అక్కసును మరోసారి వెళ్ళగక్కింది. సాక్షి దినపత్రిక సర్క్యులేషన్ వివరాలు వెల్లడించవద్దంటూ ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ఏబీసీ ఢిల్లీ హైకోర్టు ఆదేశించినట్టుగా తప్పుడు కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. వాస్తవానికి సర్క్యులేషన్ వివరాలను తనకు సీల్ కవర్లో సమర్పించాలని ఏబీసీని ఆదేశించింది ఢిల్లీ హైకోర్టు. ఈ నెల 27 వరకు ఏ తెలుగు దినపత్రిక సర్క్యులేషన్ వివరాలను వెల్లడి చేయొద్దని స్పష్టంగా తన మధ్యంతర ఉత్తర్వులు పేర్కొంది. ఈ ఉత్తర్వులు ఈనాడుతో సహా తెలుగు దినపత్రికలన్నింటికీ వర్తిస్తాయి, కానీ ఈనాడు మాత్రం ఒక్క సాక్షి పత్రిక సర్క్యులేషన్ వివరాలు మాత్రం వెల్లడించవద్దని ఏబీసీ ఢిల్లీ హైకోర్టు ఆదేశించినట్టుగా కథనాన్ని ప్రచురించడంపై నాణ్య నిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విస్తృత సర్క్యులేషన్ ఉన్న ఏదైనా పత్రికను కొనుగోలు చేయడానికి గ్రామ వార్డు వాలంటీర్లకు సచివాలయాలకు నెలకు 200 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేర బడ్జెట్ కేటాయింపులు కూడా చేసింది. ప్రభుత్వం తన ఉత్తర్వులో ఎక్కడా కూడా ఏ పత్రికను కొనాలని చెప్పలేదు. విస్తృత సర్క్యులేషన్ ఉన్న ఏ పత్రికనైనా కొనుగోలు చేసుకోవచ్చునని వాలంటీర్లకు ఛాయిస్ ఇచ్చింది. ఇదే వాదనని కోర్టులో కూడా చెప్తుంది. అక్కడ సాక్ష్య గుణమని లేదు, ఈనాడు జ్యోతి అయినా కొనుక్కోవచ్చు, అది వాలంటీర్ ఇష్టమని, కాకపోతే వాలంటీర్ వీళ్ళ చేతిలోనే ఉంటారు, ఎవరి చేతిలో ఉన్న గేమ్ వాళ్ళు ఆడుతున్నారు అంతే.